ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలకు పరిష్కారం చేయాలని జిల్లా సహాయ పాలనాధికారికి ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపక సంఘం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు గత 3 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారమై తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నామని తెలిపారు. మరో 3 నెలల వరకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో యాజమాన్యాలు లేనందువల్ల మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన తారక రామారావు దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో పనిచేస్తున్న దాదాపు 2000 మంది ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులకు ఒక్కొక్కరికి 10000 రూపాయల చొప్పున జీవనభృతి చెల్లించడానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని అధ్యాపకులకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మా భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా KG2PG ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపక సంఘం అల్లాడి చంద్రశేఖర్ రవిలాల్ భగవాన్ మరియు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 3 నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ పూర్తి స్థాయిలో భారమై తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క అధ్యాపకుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్కూల్ పాఠశాల యాజమాన్యాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ మా యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసము ఆకలి యాత్ర పేరిట KG2PG ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆకలి యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టదలుచుకున్నాము. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కొన్ని నిబంధనల చేత ఈ యాత్రను మేము కేవలము వినతి పత్రం సమర్పించడానికి పరిమితం చేసుకొని ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను విన్నవించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికీ 3 నెలలుగా జీతాలు లేవు, మరో 3 నెలలుగా యాజమాన్యాలు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 10000 రూపాయల చొప్పున అందించాలని, అదేవిధంగా మా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము వారిని కోరుకుంటున్నాము. పట్టణంలో ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలే కావచ్చు, కళాశాలలే కావచ్చు, మరి వారి వద్ద పనిచేస్తున్నటువంటి టీచర్స్ లెక్చరర్స్ యొక్క యోగక్షేమాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉన్నది. వాళ్ళు కూడా స్పందించి వారికి కనీస గౌరవ వేతనాన్నైనా కూడా అందించేటువంటి ప్రయత్నం చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడితో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేయదలుచుకున్నాము. వెంటనే ప్రభుత్వాలు స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు కూడా ఈ విషయంపై వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అధ్యాపకులందరికీ కూడా మేలు చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా వారిని సవినయంగా కోరుతున్నాం. ప్రోగ్రామ్ వేస్తున్నాను.